కరోనా బాధితుల కోసం జోలపట్టారు బీజేపీ నాయకులు. కరీంనగర్ రేకుర్తిలోని 18-19 డివిజన్లలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు జాడి బాలరెడ్డి, పర్వతం మల్లేశం మాట్లాడుతూ బైన్సాలో జరిగిన అల్లర్లలో 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సామాజిక బాధ్యతతో తమ పార్టీ ఆదేశానుసారం తాము జోలపట్టి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనను సీఎం కేసీఆర్ హేళన చేయడం విచారకరమన్నారు. రాష్ట్రంలో హిందువులు, దళితులపై హింస జరుగుతున్నా అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని వారు ప్రజలను కోరారు. బైన్సాలో జరిగినటువంటి ఏదైతే జరిగిన విధ్వంసం 40 ఇళ్లను కూడా గుర్తు తెలియని ముష్కర్లు అందరూ కూడా దాదాపు సుమారు 300 మంది ముష్కర్లు కూడా వారి ఇళ్లపైన కూడా దాడి చేసి పెట్రోల్ బాంబులు వేసి దాడి చేసి ఇళ్లను మొత్తం నాశనం చేసి సుమారు 20 ఇళ్ళు కూడా పూర్తిగా నాశనమైనవి. ఇంకా 20 ఇళ్ళు కూడా పాక్షికంగా దెబ్బతినేవి. ఆ ఇళ్ళన్నిటి కూడా పూర్తిగా వారి కుటుంబంతో సహా కూడా బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వారు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి అందరి కోసం కూడా విరాళాలు జోళ్ల ద్వారా విరాళాలు సేకరించడం జరుగుతుంది. ఇది ఈరోజు నిన్న అదేవిధంగా మొన్న ఈరోజు కూడా గత 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటనను ఈ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం గారు ఏమన్నారంటే ఇది ఒక గల్లీలో ఈ గల్లీలోని ఈ బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాన్ని పెద్దగా చేస్తున్నారు. ఇది కేవలం గల్లీలోని మాత్రమే అనడం చాలా సిగ్గుచేటు. ఈ మధ్యలో జరిగిన పైసా అల్లర్లు కొంతమంది దుండగులు అర్ధరాత్రి 9:30 టైంన 42 కుటుంబాల హిందువుల ఇండ్ల మీద రాత్రి రాత్రి ప్లాన్ చేసుకొని కరెంటు కట్ చేసి సింహ చీకట్లో వచ్చి వాళ్ళు చేసిన అప్పాల మీద ఉమ్మి వేసి వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళ ఇంట్లో ఉన్న బట్టలు, ఉప్పు, మిరపకాయ, బియ్యం, బీరువలో ఉన్న బట్టలు, నగలు, పైసలు, పట్ట కాగితాలతో సహా మొత్తం ధ్వంసం చేసి పెట్రోల్ పోసి పెట్రోలు బాంబులు వేసి వాళ్ళని మొత్తం సర్వనాశనం చేసారు. కానీ ఇంతవరకు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ కూడా ఇంతవరకు కనీసం పరామర్శించే పాపన పోలేదు.